సెవెంత్ క్లాస్లో ఉన్న చాప్టర్ ఎయిట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ గురించి నేర్చుకుంటున్నాం సో డైలీ నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు సో ఎయిత్ చాప్టర్ చెప్పమని చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిత్ చాప్టర్ సో స్టార్ట్ చేస్తున్నాను సో మీకు టోటల్గా బిఫోర్ లెసన్ సెవెంత్ చాప్టర్ వచ్చేసరికి థర్టీ వన్ వీడియోస్ వచ్చాయి టెక్స్ట్ బుక్లో మీకు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చెప్పాను సో సో లెట్స్ డూ యాక్టివిటీ చెప్పాను లెట్స్ ఎక్స్ప్లోర్ చెప్పాను లెట్స్ థింక్ చెప్పాను సో మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లాస్ట్లో కూడా మీకు బిఫోర్ లెసన్కి ప్లేలిస్ట్ వచ్చేసరికి నేను అప్లోడ్ చేస్తాను సో ఒకసారి అందులో కూడా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడూ ఏ వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మీకు సెవెంత్ క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్ ఆల్ ఎక్సైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది మన వీడియోస్లో ఉంటుంది సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోక్ ఉంటుంది సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సో ప్లీజ్ సబ్స్క్రిప్షన్ కంపల్సరీ సో అండి మీకు సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి టోటల్లీ ఫ్రీ సో ఫస్ట్ చూడండి ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత మనం చెక్యూర్ ప్రోగ్రెస్ చూద్దాము ఫస్ట్ వచ్చేసరికి మనం ఇంట్రడక్షన్ చూద్దాం సో లో ఏంటంటే సపోజ్ ఇక్కడ మీకు ఒకసారి ఇచ్చారు చూడండి కెన్ రీడ్ దిస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి మీరు ఈ నెంబర్ని మీరు చదవగలరా సో చదవలేరు ఎందుకంటే సో మనకు వచ్చేసరికి క్రోర్స్ ఆర్ టెన్ క్రోర్స్ మిలియన్ క్రోర్స్ ఇలా ఉంటే చదువుతాము ఓకే సో బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సో ఆ వాల్యూస్ అనేది ఎక్స్టెండ్ అయ్యాయి సో ఇంకా ఎక్కువ జీరోస్ ఉన్నాయి అనుకోండి సో వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అని చెప్పేసి ఇలా కౌంట్ చేసి మనం చదవాలి సో ఇలా కౌంట్ చేయకుండా సో ఈ నెంబర్స్ని మనం ఈజీగా ఎలా రాసుకోవాలంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో రాసుకుంటాం సో ఈ నెంబర్ మొత్తం వచ్చేసరికి మనం షార్ట్ ఫామ్లో రాసుకుంటాం ఓకేనా సో నెక్స్ట్ సపోజ్ మీరు చూడండి క్యాలిక్యులేటర్లో కూడా ఈ నెంబర్ కొడితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఇంటూ టెన్ పవర్ అని చెప్పేసి సంథింగ్ వస్తుంది ఓకే సో అంటే మీకు క్యాలిక్యులేటర్లో కూడా ఈ నెంబర్ ఇన్ని హండ్రెడ్స్ ఉన్నాయి ఇన్ని థౌజండ్స్ ఉన్నాయని చెప్పలేదు సో సో ఇలాగా మనం చదవటానికి కష్టంగా ఉన్న నెంబర్స్ని సో డిఫికల్ట్గా ఉన్న లార్జెస్ట్ నెంబర్స్ని సో మనం ఎలా చదువుతాము అంటే వాటిని షార్ట్ ఫామ్లో ఎలా రాస్తాము అనేది లెసన్లో నేర్చుకుంటాము సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి సో ఫస్ట్ అంటే దేన్ని ఎలా చదవాలి అని చెప్పేసి ఓకే సో మీకు చూడండి సపోజ్ టెన్ స్క్వేర్ మీరు ఇంతకుముందు ఎవరి దగ్గరైనా అంటే మీకు బిఫోర్ క్లాసెస్ ఎవరైనా కానీ చదువుకునేటప్పుడు మీరు విన్నుండొచ్చు టెన్ స్క్వేర్ టెన్ క్యూబ్ టెన్ పవర్ ఫోర్ అని చెప్పేసి ఓకేనా సో అవి ఎలా చదవాలి అనేది ఇక్కడ చూద్దాం ఓకే సో ఇక్కడ చూడండి సో టెన్ పవర్ ఫోర్ ఓకే సో టెన్కి ఇలా పైన పైన వచ్చేసరికి ఫోర్ ఉంటే దీన్ని వచ్చేసరికి మనం టెన్ పవర్ ఫోర్ అని చదవచ్చు సో మీకు అది చదవటం కష్టంగా ఉంటే టెన్ రైజ్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ ఓకేనా సో టెన్ వచ్చేసరికి ఫోర్ టైమ్స్ వచ్చేసింది అని చెప్తున్నారు ఓకే సో టెన్ వచ్చేసరికి ఇలా ఫోర్ టైమ్స్ వచ్చింది అనుకోండి టెన్ పవర్ ఫోర్ సో ఇట్లా ఫైవ్ టైమ్స్ వచ్చిందండి మల్టిప్లికేషన్ టెన్ పవర్ ఫైవ్ సో సిక్స్ టైమ్స్ వస్తే టెన్ పవర్ సిక్స్ ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనం డౌన్లో రాస్తాం ఓన్లీ సింగిల్ టైమే రాస్తాం ఇక్కడ ఆ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది చెక్ చేస్తాం ఇక్కడ మీకు ఫోర్ టైమ్స్ రిపీట్ అయింది సో టెన్ పవర్ ఫోర్ రాసేస్తాం సో ఈ డౌన్లో ఉన్నదాన్ని వచ్చేసరికి మనం బేస్ అంటాం ఓకేనా సో టెన్ పవర్ ఫోర్ లో టెన్ పవర్ ఫోర్ లో ఈ టెన్ వచ్చేసరికి మనం బేస్ అంటాం ఓకే అండ్ ఈ ఫోర్ వచ్చేసరికి మనం ఎక్స్పోనెంట్ అంటాం ఓకే సో ఈ టెన్ వచ్చేసరికి బేస్ బేస్ అంటే కింద ఈ కింద ఉన్నదాన్ని వచ్చేసరికి మనం బేస్ అంటాం ఓకేనా సో హౌస్ కట్టాలి లేదా ఒక కన్స్ట్రక్షన్ జరిగినప్పుడైనా కానీ కింద బేస్ అనేది స్ట్రాంగ్ ఉంటే సో పైన ఏది కట్టినా కూడా సో అది పైన ఏది కట్టినా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సో కింద బేస్మెంటే సరిగ్గా లేకపోతే పైన మీరు ఎన్ని బిల్డింగ్స్ త్రీ ఆర్ ఫ్లోర్స్ కట్టి త్రీ ఆర్ ఫోర్ ఫ్లోర్స్ కట్టినా కానీ సో అనేది కూలిపోతుంది సేమ్ అంటే ఇక్కడ కూడా సేమ్ ఈ డౌన్లో లో దాన్ని వచ్చేసరికి మనం బేస్ అంటాము అండ్ ఈ పైన ఉన్నదాన్ని వచ్చేసరికి మనం ఎక్స్పోనెంట్స్ అంటాం ఓకేనా సో అండ్ ఎక్స్పోనెంట్స్కి వచ్చేసరికి పవర్స్కి వచ్చేసరికి ఒక చిన్న లిటిల్ బిట్ అనేది డిఫరెన్స్ ఉంది సో నేను అక్కడ ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను దీన్ని ఎలా చదవాలి టెన్ రైస్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అయినా చదవచ్చు ఆ టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అయినా కానీ చదవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అది అలా చదివేసుకోండి అండ్ చాలామంది వచ్చేసరికి ఏంటంటే టెన్ టు ద పవర్ ఆఫ్ ఫోర్ అని చదువుతారు ఆ టెన్ పవర్ ఫోర్ అని చదువుతారు సో నేను చదువుకున్నప్పుడు మా స్కూల్లో వచ్చేసరికి టెన్ పవర్ ఫోర్ ఆ టెన్ స్క్వేర్ టెన్ క్యూబ్ అనే నేర్పించారు సో నేను మాక్సిమమ్ వచ్చేసరికి సేమ్ అవే అవే వర్డ్స్ని యూజ్ చేస్తాను సో మీకు మీ స్కూల్లో ఎలా చెప్తే అలా ఈజీగా ఉండేటట్లుగా మీరు చూసేసుకోండి ఓకే సో నెక్స్ట్ చూడండి సో మీకు బేస్ అండ్ పవ బేస్ అండ్ ఎక్స్పోనెంట్ వచ్చేసరికి ఈజీ ఉంటే సో మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఓకేనా సో ఇక్కడ చూడండి సో ఐ కెన్ రీడ్ దిస్ బోత్ వేస్ సో నేను వచ్చేసరికి రెండు వేస్ట్లో చదువుతాను టెన్ స్క్వేర్ అని చదవచ్చు టెన్ క్యూబ్ అని చదవచ్చు ఆ టెన్ రైజు టు ద పవర్ ఆఫ్ ఫోర్ అండ్ టెన్ రైజు టు ద పవర్ ఆఫ్ స్కేర్ టెన్ రైజు టు ద పవర్ ఆఫ్ క్యూబ్ ఓకేనా సో బోత్ వేస్ మీరు ఎలా చదివినా కానీ కరెక్టే అవుతుంది ఓకే సో చెక్ యూర్ ప్రోగ్రెస్ పేజీ నెంబర్ ట్వంటీ ఎయిట్లో ఉంది చూడండి సో ఈ వీడియోలో నేను ఈ చెక్ యూర్ ప్రోగ్రెస్ పేజీ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండ్ పేజీ నెంబర్ థర్టీలో ఉన్న చెక్ యూర్ ప్రోగ్రెస్ని ఈ ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ మీకు లెట్స్ ఎక్స్ప్లోర్ వచ్చేసరికి సపరేట్గా వీడియో ఉంటుంది నెక్స్ట్ పేజ్లో ఉన్నది సో ఆ నెక్స్ట్ మనం ఎక్స ఎక్సర్సైజ్ చేద్దాం ఈజీగా ఉంటుంది ఓకే సో ఫస్ట్ చెక్ యూర్ ప్రోగ్రెస్ చూద్దాం ఇక్కడ చూడండి రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ బై యూసింగ్ టెన్ యాజ్ ద బేస్ నెంబర్ ఓకేనా సో బేస్ నెంబర్ వచ్చేసరికి టెన్ అంటే డౌన్లో వచ్చేసరికి టెన్ ఉండాలి సో దీన్ని వచ్చేసరికి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి ఓకే సో సొల్యూషన్ ఓకే సో ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎక్స్పెండెడ్ ఫామ్ లో రాద్దాం సో ఇక్కడ నెంబర్ ఒకసారి చూడండి సో వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్ టెన్ ల్యాక్ క్రోర్ టెన్ క్రోర్ టోటల్గా ఇక్కడ మీకు ఇచ్చిన నెంబర్ వచ్చేసరికి టెన్ క్రోర్స్ దీన్ని ఫస్ట్ దీన్ని వచ్చేసరికి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయమన్నారు సో ఫస్ట్ ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసే ముందు ఎక్స్పెండెడ్ ఫామ్లో రాద్దాం ఫస్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ జీరోస్ ఉన్నాయి కదా సో అంటే మీకు ఎయిట్ టెన్స్ వస్తాయి ఓకే సో ఇట్లాగా మనం ఎయిట్ టెన్స్ రాసుకోవాలి ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి ఓన్లీ వన్ ఉంటే సో ఇలా రాసేసుకోవచ్చు ఎన్ని జీరోస్ ఉన్నాయని చూసేసుకొని సో ఎయిట్ ఉన్నాయి కాబట్టి సో ఎయిట్ రాసేసుకోండి సో ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చూడండి మీరు రాసింది కరెక్టా కాదా అని ఓకే సో చూడండి టెన్ టెన్స్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్స్ థౌజండ్ సో థౌజండ్ టెన్స్ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ టెన్స్ ల్యాక్ సో ల్యాక్ టెన్స్ ల్యాక్ కి టెన్ మల్టిఫ్కేషన్ చేస్తే టో సో టెన్ ల్యాక్స్ అవుతుంది సో టెన్ ల్యాక్స్కి టెన్ అని మల్టిప్లై చేస్తే వన్ క్రోర్ అవుతుంది సో వన్ క్రోర్ కి మళ్ళీ టెన్ అని మల్టీప్లై చేస్తే మీకు టెన్ క్రోర్స్ వస్తుంది ఓకే సో ఇక్కడ ఏం లేదు జస్ట్ ఇక్కడ మీరు వన్ పెట్టేసుకొని ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకొని ఇంటూ అన్ని టెన్స్ వేసేసుకోండి సరిపోతుంది ఓకే సో ఇక్కడ టెన్ పవర్ అని చెప్పేసి ఎయిట్ రాసేసుకోండి మీకు ఇదే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అవుతుంది ఇక్కడ వాళ్ళ క్వశ్చన్లు ఏం చెప్పారు బేస్ అనేది టెన్ ఉండాలి అని చెప్పారు బేస్ అంటే డౌన్లో ఉన్నది టెన్ ఉండాలి సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అదే మీకు పైన వచ్చేస్తుంది సో అంటే టెన్ పవర్ ఎయిట్ అవుతుంది టెన్ రైజ్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ ఓకే సో నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి ఎన్ని ఇచ్చారు హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చారు ఓకే సో టెన్ వచ్చేసరికి ఇక్కడ మీకు హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చారు సో దీనికి మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తున్నాము ఎక్స్పాండెడ్ ఫామ్ సో ఎక్స్పాండెడ్ ఫామ్ వచ్చేసరికి చూడండి సో టెన్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో నైన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి నైన్ టెన్స్ వచ్చేస్తాయి సో ఇంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే సో నైన్ రాసేసుకోవాలి సో టెన్ పవర్ నైన్ పెట్టేసుకోండి సో నైన్ జీరోస్ ఉన్నాయి కాబట్టి టెన్ పవర్ నైన్ వచ్చేస్తుంది ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ చెక్ యూర్ ప్రోగ్రెస్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి చెక్ యూర్ ప్రోగ్రెస్ ఇది వచ్చేసరికి మీకు పేజీ నెంబర్ థర్టీ ఎయిత్లో ఉంది ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సో ప్రైమ్ నెంబర్స్ని యూస్ చేసి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని రాయాలి సో ఫస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి సో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ వచ్చేసరికి పైన ఇస్తాను నేను అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైమ్ నెంబర్స్ అంటే సపోజ్ మీరు ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ అనేది ఫస్ట్ టేబుల్లో రావాలి అండ్ ఇట్ సెల్ఫ్ మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో సేమ్ అదే టేబుల్లో రావాలి సపోజ్ మీరు ఒక ఫిఫ్టీన్ అనే నెంబర్ తీసుకున్నారనుకోండి ఈ ఫిఫ్టీన్ ఏ ఏ టేబుల్లో వస్తుంది ఫస్ట్ టేబుల్లో వస్తుంది థర్డ్ టేబుల్లో వస్తుంది ఫిఫ్త్ టేబుల్లో వస్తుంది అండ్ ఫిఫ్టీన్త్ టేబుల్లో వస్తుంది ఇక్కడ ఈ ఫిఫ్టీన్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్ కాదు ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఫస్ట్ టేబుల్ అండ్ మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో సేమ్ అదే టేబుల్లో రావాలి మిడిల్లో ఇంకే టేబుల్లో కూడా రాకూడదు సేమ్ రాకూడదు సో ఇట్లాగ మీకు ఫోర్ టేబుల్స్లో వచ్చింది కాబట్టి ఫిఫ్టీన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ని తీసుకోండి ఈ సెవెన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్లో వస్తుంది అండ్ సెవెంత్ టేబుల్లో వస్తుంది ఇంకే టేబుల్లో అయినా వస్తుందా రాదు సో సెవెన్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ ఓకే సో నెక్స్ట్ నైన్ తీసుకోండి సో నైన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్లో వస్తుంది థర్డ్ టేబుల్లో వస్తుంది అండ్ నైన్త్ టేబుల్లో వస్తుంది సో ఓన్లీ ఫస్ట్ టేబుల్ అండ్ మీరు ఇక్కడ ఏదైతే నెంబర్ తీసుకున్నారో అదే టేబుల్లో వస్తే మీకు ప్రైమ్ నెంబర్ అవుతుంది బట్ ఇక్కడ వచ్చేసరికి థర్డ్ టేబుల్లో కూడా వచ్చింది కాబట్టి సో నైన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ ఓకేనా సో ఫస్ట్ టేబుల్ అండ్ మీరు ఏదైతే నెంబర్ తీసుకున్నారో సేమ్ అదే టేబుల్లో వస్తే సో దాన్ని వచ్చేసరికి మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం సో చాలా మంది డౌట్ రావచ్చు ఆర్డ్ నెంబర్స్ అన్నీ ప్రైమ్ నెంబర్స్ కదనే కాదు సో నైన్ వచ్చేసరికి ఆర్డ్ నెంబర్ ఈ నైన్ వచ్చేసరికి మీకు ప్రైమ్ నెంబర్ అవుతుందా అవ్వదు సెవెన్ వచ్చేసరికి ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ వచ్చేసరికి మీకు ప్రైమ్ నెంబర్ అవుతుందా సో కొన్ని అవుతాయి కొన్ని కావు సేమ్ ఈవెన్ నెంబర్స్ కూడా అంటే టూ వచ్చేసరికి మీకు ఈవెన్ నెంబర్ బట్ ఈ టూ వచ్చేసరికి మీకు ప్రైమ్ నెంబర్ అవుతుందా ఎస్ అవుతుంది సో టూ వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్లోనే వస్తుంది ఇంకే టేబుల్లోనే వస్తుందా రాదు ఓకేనా సో టూ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ త్రీ ప్రైమ్ నెంబర్ సో ఇక్కడ మీకు ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి సో వన్ వచ్చేసరికి మీకు ప్రైమో కాదు అండ్ కాంపోజిట్ కాదు సో వన్ మనం కన్సిడర్ చేయకూడదు టూ నుంచి స్టార్ట్ చేయాలి సో టూ అనేది ప్రైమ్ నెంబర్ త్రీ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఫైవ్ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ సెవెన్ నెక్స్ట్ నైన్ రాదు సో నైన్ వచ్చేసరికి మీకు థర్డ్ టేబుల్లో కూడా వస్తుంది సో నైన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు నెక్స్ట్ వచ్చేసరికి చెక్ చేయండి నైన్ ఆఫ్టర్ టెన్ కాదు నెక్స్ట్ లెవెన్ లెవెన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ టేబుల్ అండ్ లెవెన్త్ టేబుల్లోనే వస్తుంది నెక్స్ట్ థర్టీన్ నెక్స్ట్ సెవెంటీన్ ఓకే సో ఫిఫ్టీన్ అనేది మీకు ప్రైమ్ నెంబర్ కాదు ఓకే సో ఇలా ఉంటాయి సో ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ తీసుకొని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఓకే సో ఇవి ఆల్రెడీ ఆల్రెడీ మీరు సెమిస్టర్ వన్లో చేసే వచ్చారు ఓకే సో ఇక్కడ ఒకసారి మళ్ళీ చేస్తున్నారంటే సో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ టూ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు మినిమం టెన్ లోపు ప్రైమ్ నెంబర్స్ తెలిస్తే ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు సో టూ నుంచి స్టార్ట్ చేయండి టూతో డివైడ్ అవుతుంది కదా సో టూ టూ ఫోర్ టూ వన్స్ టూ టూ సిక్స్ ట్వెల్వ్ టూ టూ సిక్స్టీన్స్ ఫోర్ థర్టీ టూ వస్తుంది మీరు మల్టిఫ్లికేషన్ చేసి చూడండి నెక్స్ట్ మళ్ళీ సెకండ్తోనే డివైడ్ అవుతుంది టూ వన్స్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ సో టూ నెంబర్స్ ఎట్ చేయ టైం డివైడ్ అయితే మిడిల్లో జీరో పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది టూ ఫైవ్స్ టెన్ టూ ఫోర్స్ ఎయిట్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే టూ టూ ఫోర్ టూ సెవెన్స్ ఫోర్టీన్ నెక్స్ట్ సెకండ్ టేబుల్లో ట్వంటీ సెవెన్ అనేది డివైడ్ అవ్వదు టూతో డివైడ్ అవ్వాలి అంటే సో మీరు ఆల్రెడీ డివిజబిలిటీ రూల్స్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది ఒక నెంబర్ అనేది టూతో డివైడ్ అవ్వాలి అంటే ఆ నెంబర్లో ఉన్న లాస్ట్ నెంబర్ అనేది జీరో టూ ఫోర్ సిక్స్ ఆర్ ఎయిట్ ఈ ఫైవ్ నెంబర్స్లో ఏ నెంబర్ ఉన్నా కూడా టూతో డివైడ్ అవుతుంది ఇక్కడ లాస్ట్ నెంబర్ సెవెన్ ఉంది కాబట్టి డివైడ్ అవ్వదు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ త్రీ సో త్రీతో డివైడ్ అవుతుంది త్రీ నైన్స్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ నైన్ మళ్ళీ త్రీతోనే డివైడ్ అవుతుంది త్రీ త్రీస్ నైన్ ఓకేనా సో ఇక్కడ చూడండి టూ వచ్చేసరికి సో మీరు టైం ఫ్యాక్టరైజేషన్కి రాస్తారు కదా సో టూ వచ్చేసరికి చూడండి సో వన్ టూ త్రీ ఫోర్ ఓకే సో ఫోర్ టైమ్స్ వచ్చింది త్రీ వచ్చేసరికి వన్ టూ త్రీ త్రీ టైమ్స్ వచ్చింది ఓకే సో దీన్ని ఎలా రాయాలంటే టూ వచ్చేసరికి మీకు ఫోర్ టైమ్స్ వచ్చింది కాబట్టి టూ పవర్ ఫోర్ వేయాలి టూ వచ్చేసరికి ఫైవ్ టైమ్స్ వస్తే టూ పవర్ ఫైవ్ వేస్తాము టూ వచ్చేసరికి సిక్స్ టైమ్స్ ఉంటే టూ పవర్ సిక్స్ వేయాలి అండ్ ఇక్కడ త్రీ వచ్చేసరికి మీకు త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి త్రీ పవర్ త్రీ వస్తుంది సో త్రీ త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి త్రీ పవర్ త్రీ సో ఇలా చేయాలి సో దీంట్లోనే మనం నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఇచ్చారు ఓకేనా సేమ్ ప్రైమ్ నెంబర్స్ సో మీకు ఈ ప్రైమ్ నెంబర్స్ తెలిస్తేనే మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ డివిజబులిటీ రూల్స్ కూడా మీకు వాలి సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి సో టూ సిక్స్ ట్వెల్వ్ టూ ఫోర్స్ ఎయిట్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ ఓకేనా సో అంటే టూ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్స్ వచ్చేసరికి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది టూ త్రీ సిక్స్ టూ టూ ఫోర్ టూ ఫోర్స్ ఎయిట్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లోనే టూ వన్స్ టూ సిక్స్ ట్వల్ టూ టూ ఫోర్ నెక్స్ట్ టూ ఎయిట్స్ సిక్స్టీన్ టూ వన్స్ నెక్స్ట్ సెకండ్ టేబుల్లో ఎయిటీ వన్ డివైడ్ అవ్వదు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళండి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ త్రీ సో థర్డ్ టేబుల్లో డివైడ్ అవుతుందా ఎస్ డివైడ్ అవుతుంది సో థర్డ్ టేబుల్లో ఒకసారి చెక్ చేసుకోండి త్రీ టూస్ సిక్స్ సో ఎయిట్ మైనస్ సిక్స్ అంటే ఇక్కడ టూ ఉంటుంది సో ఇక్కడ వన్ ఉంది సో త్రీ సెవెన్ ట్వంటీ వన్ టోటల్గా సో త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది త్రీ నైన్స్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ త్రీ త్రీస్ నైన్ ఓకేనా సో ఇక్కడ రాసేసుకోండి సో టోటల్గా రాసేసుకోండి టూ వచ్చేసరికి ఎన్ని టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది సో టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ అండ్ త్రీ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది సో త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ సో టూ వచ్చేసరికి ఫోర్ టైమ్స్ ఉంది కదా సో టూ పవర్ ఫోర్ రాయాలి త్రీ వచ్చేసరికి ఫోర్ టైమ్స్ ఉంది కాబట్టి త్రీ పవర్ ఫోర్ రాయాలి సో ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్ రాయాలి నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం సో థర్డ్ వన్ చూడండి నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఓకే సేమ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సో సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ టూ కదా టూతో స్టార్ట్ చేస్తే మీకు ఈ నైన్ అనేది టూతో డివైడ్ అవ్వదు ఓకేనా సో నెక్స్ట్ త్రీకి వెళ్ళండి సో త్రీతో డివైడ్ అవుతుంది సో డివిజబులిటీ రూల్స్ తెలిస్తే మీరు చూసే చెప్పేయచ్చు నెంబర్ డివైడ్ అవుతుందా లేదా అని త్రీ టూస్ సిక్స్ త్రీ ఫోర్స్ ట్వెల్వ్ త్రీ త్రీస్ నైన్ ఓకే సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ త్రీ వన్స్ త్రీ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లోనే డివైడ్ అవుతుంది త్రీ టూసు త్రీ సెవెన్సు నెక్స్ట్ త్రీ నైన్స్ నెక్స్ట్ త్రీ త్రీస్ ఓకే సో ఇక్కడ రాసేసుకోండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ వచ్చేసరికి మీకు సిక్స్ టైమ్స్ వచ్చింది ఓకే సో త్రీ పవర్ సిక్స్ రాసేయాలి ఓకే సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి ఓకే ఫోర్త్ వన్ సో సిక్స్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఓకే సో సిక్స్టీన్ హండ్రెడ్ సో టూ నుంచి స్టార్ట్ చేయండి టూతో డివైడ్ అవుతుంది టూ ఎయిట్స్ సిక్స్టీన్ జీరో టూతో డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ త్రీకి వెళ్దాం త్రీతో కూడా డివైడ్ అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఫైవ్ ఫైవ్కి వెళ్దాం ఫైవ్తో కూడా డివైడ్ అవ్వకపోతే సెవెన్కి వెళ్దాం ఓకే టూ ఫోర్స్ ఎయిట్ జీరో జీరో నెక్స్ట్ వచ్చేసరికి టూ టూస్ ఫోర్ జీరో జీరో టూ వన్స్ జీరో జీరో టూ ఫిఫ్టీస్ హండ్రెడ్ నెక్స్ట్ టూ ట్వంటీ ఫైవ్స్ నెక్స్ట్ టూతో డివైడ్ అవ్వదు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి త్రీ త్రీతో డివైడ్ అవ్వదు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఫైవ్ ఫైవ్ తీసుకోండి సో ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ టూ వచ్చేసరికి ఎన్ని టైమ్స్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్స్ వచ్చింది ఓకే సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఫైవ్ వచ్చేసరికి టూ టైమ్స్ వచ్చింది ఓకే సో టూ సిక్స్ టైమ్స్ ఉంది కాబట్టి టూ పవర్ సిక్స్ ఫైవ్ టూ టైమ్స్ కాబట్టి ఫైవ్ స్క్వేర్ ఓకే సో థర్డ్స్ సో ఈ ప్రాబ్లమ్ తో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ టూ చెప్పిన కి నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థాంక్యూ అండ్ థాంక్స్ ఫర్